ఫోన్ చేశాను సార్. చెప్పండి చెప్పండి. ఏదైనా మాకు మంచి విషయాలు చెప్పండి సార్, ఒక రెండు మాటలు మంచి మాటలు. అవునా, మీలాంటి వాళ్ళు మాటలు వినాలి సార్ మేము. నారాయణ, మీరు ఎప్పుడైనా గోవింద మీకు తెలిసిన గ్రంథాల్లో ఒక ఒక 10 గ్రంథాల పేర్లు చెప్పండి. రమేష్ గారు, దేవుడికి సంబంధించిన ఒక 10 గ్రంథాల పేర్లు చెప్పండి. దేవునికి సంబంధించిన, దేవునికి సంబంధించిందా? పది గ్రంథాలు, 10 గ్రంథాల పేర్లు. ఓకే ఓకే. బైబిల్ సార్, ఇంకా రామాయణం 2, మహాభారతం, మొల్ల రామాయణం, భారతము. భారతము వేరు, మహాభారతం వేరు కదా? అబ్బే, రెండు వేరే. రామాయణం అన్నా మొల్ల రామాయణం అన్నా ఒకటే. ఓకే, మరి ఎన్ని పేర్లేదు అంటే దాని మీద వ్యాఖ్యానం మొల్లగారు చేశారు, దాన్ని ద్విపద కావ్యం అంటారు. అంతే. అలాగే కంబ రామాయణం అని ఉంది, తులసీదాస్ రామాయణం ఉంది, రంగనాథ రామాయణం ఉంది. అంటే వారు వాళ్ళు దాని మీద వారు రాశారు కాబట్టి వాళ్ళ పేరు మీద అలాగా. అంతే, అంటే అందులో కంటెంట్ అదే. చెప్పండి సార్, మీరు మాకంటే మీకే తెలుస్తాయి మంచిగా, ఎందుకంటే మీరు తెలుగు మీద మంచి మీకు పట్టు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ తాలూకా మాటలు కానీ లేకపోతే మీరు వాడే వచనాలు కానీ నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటాను సార్. అంటే మేబీ మీ తాలూకా ఆ యొక్క హౌ టు డీల్ అదర్ పీపుల్స్ అనే విషయం నేను కొన్ని విషయాలు మీ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. సంతోషం. ఎలా అంటే నేర్చుకున్నాను, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని ఎలా కించపరచొచ్చు, ఏ విధంగా అవతల వ్యక్తిని హర్ట్ చేయొచ్చు, అది కూడా నేను నేర్చుకున్నాను. అట్ ది సేమ్ టైము మీరు మాట్లాడుతున్నప్పుడు అమ్మ నాన్న అనే పదాలు కూడా గొప్ప నటించడానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ పదాలు. కొన్ని అలా కూడా నేర్చుకున్నాను. అంటే మీకు మీకు తెలుగు, మీరు ఏ సబ్జెక్ట్ మీరు టీచరు? నేనా సార్? నా సబ్జెక్ట్ మీరు టీచరేనా? నేను డ్రిల్ మాస్టర్ అండి. నేను డ్రిల్ మాస్టర్ అండి. డ్రిల్లు, అందువల్ల జ్ఞానం డ్రిల్లు. అయితే విషయం ఏంటంటే సంస్కృతంలో యద్భావం తద్భవతి అంటారు. మీకు తెలుగు చెప్తాను, నా చెప్తాను. దాని భావం ఏంటంటే మనం ఎలాంటి భావం కలిగి ఉంటామో ప్రపంచం అలా కనబడుతుంది. సో ఉదాహరణకి మీరు నన్ను సార్ అంటున్నాను, నేను సార్ అంటున్నా. సో మీకు సంస్కారం ఉంది, సార్ అంటున్నారు. ఈ సంస్కారం లేనటువంటి వాళ్ళు, ఒక అతను అమెరికా నుంచి లా కొరక అంటూ మాట్లాడు, అతను కూడా సారే అన్న. మీకు అర్థమైందా? సో బైబిల్ అనే విషయం ఎక్కడం వలన నటన అనేది కనబడుతూ ఉంటుంది. ఎందువలన నటించడం అనేది నేర్చుకుంటారు కాబట్టి ఆ బైబిల్ అనే విషయం ఎక్కడం వలన అలా అనిపిస్తుంది. కానీ మన సహజంగా మన హిందువుల భారతీయుల బ్లడ్లోనే ఉంది ఎదుటి వలన అమ్మ అని పిలవడం. అదేంటి, అది సహజంగా బ్లడ్లో ఉంది. ఇప్పుడు పాస్టర్ని ఏమని పిలుస్తుంటారు మీరు? పాస్టర్ గారు అంటారండి. కొందరు అయ్యగారు అని కూడా అంటుంటారు. అవునా, మాకు మాకు ఇక్కడ మా ఎదురుగా ఇది వరకు చిన్న చర్చి ఉండేది. ఆ చర్చి పాస్టర్ని పాస్టర్ గారు, పాస్టర్ భార్యని ఏమంటారు? పాస్టర్ అమ్మగారు. అంటే పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారేనా లేకపోతే పాస్టర్ వాళ్ళ భార్యనా? అంటే మేము అమ్మగారు అనే అమ్మగారు ఇప్పుడు టీచర్ గారు అంటాం కదా. అలా 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 ఇప్పుడు అలా పిలుస్తున్నారు కాబట్టి అది నటన కాదు కదా. అలా నానా, ఇక్కడ ఏం పేరు? రమేష్. రమేష్, ఇప్పుడు ఆవిడ పాస్టర్ అమ్మగారు అన్నారు కాబట్టి అది నటన కాదు కదా, గౌరవం. అవునా? అవునా. కాబట్టి ఇక్కడ మారు మనస్సు పొంది రమేషు ప్రపంచాన్ని యథాతథంగా చూడాలి.
నువ్వు నేర్చుకోవాల్సి వస్తే ఏం నేర్చుకోవాలంటే, బైబిల్ చదివిన వాళ్ళు గొర్రెల్లాగా తోడేళ్ళలాగా లకారం వాడినా కూడా ఈయన సారని గౌరవిస్తున్నాడు, ఇది సంయమనము, దేవుడు అనేవాడు ఇలాంటి వాడిని ప్రేమిస్తాడు, అది నేర్చుకోవాలి. అర్థమైందా? ఇంకా కించపరచడం అనే టాపిక్ వచ్చింది కదా, నేను ఇప్పుడు కూడా చెప్తా, ఇప్పుడు కూడా చెప్తా, బైబిల్ నుచ్చా బుక్, ఇంకా అందులో ఏం తేడా ఏం లేదు. అర్థమైందా? అది టాపిక్. నేను ఇలా అన్నందుకు ఒక పాస్టర్, ఆయన పేరు ఏదో మణికంఠ స్వామి ఏదో ఉంది, నేను బైబిల్ నుచ్చా బుక్ అంటే అతను నన్ను వ్యక్తిగతంగా ద్వేషించాడు. నేను పాస్టర్ గారు పాస్టర్ గారు అంటున్నా, అయినా కూడా ఎందువల్ల అంటావు, బైబిల్ ఎక్కడం వలన. అందువలన నువ్వు బైబిల్ అనే దరిద్రాన్ని వదిలేసి రామాయణం చదువు. ఓకేనా? బై.